హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మీకు సద్దుల బతుకమ్మ రోజు చేసుకునే మూడు రకాల ట్రెడిషనల్ లడ్డూ రెసిపీస్ చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ కొలతలతో చేయండి, చాలా చక్కగా వస్తాయి. ముందుగా బియ్యపిండితో మలిద ముద్దలు ఎలా చేయాలో చూసేయండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక కప్పు నీళ్లు పోసుకోండి. నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యపిండి వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోండి. పిండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా కలుపుకోండి. పిండిని ఇలా మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని ముద్దలుగా చేసి రొట్టెలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి బియ్యం రొట్టెలు చపాతీలాగా సాఫ్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు. పొడి పిండితో ఇలా చపాతీలాగా రోల్ చేసేసుకోవచ్చు అనమాట. మనం చేయితో ఒత్తాల్సిన పని ఉండదు. ఇలా అన్నిటినీ ఒకేసారి రోల్ చేసుకుని రొట్టెల్ని కాల్చుకోవాలి. టూ సైడ్స్ మంచిగా కుక్ అయ్యేంత వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కాల్చుకోండి. మీకు నెయ్యి ఇష్టం లేదనుకుంటే నూనెతో కాల్చుకోండి, లేదంటే మొత్తం అసలు ఏం వేయకుండా కూడా నార్మల్ బియ్యం రొట్టె ఎలా చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట, ఎందుకంటే ఇది స్వీట్ రెసిపీ కదా. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ రొట్టెల్ని చల్లార్చుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. యాక్చువల్గా అయితే ట్రెడిషనల్గా చేస్తే మాత్రం చాలా చిన్న ముక్కలుగా చేసి చేయితోనే కట్టేస్తారనమాట. మీరు కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు, కాకపోతే లడ్డూలు కొంచెం విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మిక్సీలో చేసుకుంటే పొడిలాగా అయిపోతుంది కాబట్టి లడ్డూలు ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పావు కప్పు వేయించి పొట్టి తీసిన పల్లీలను వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ ఇలాచీ పొడిని కూడా వేసుకోండి. పొడి లేకపోతే రెండు మూడు ఇలాచీలను వేసేసుకోండి. అలాగే ముందు చించి పెట్టుకున్న బియ్యం రొట్టెలను కూడా వేసుకుని దాంట్లో ఒక కప్పు బియ్య పిండికి అరకప్పు చక్కెర వేసుకోవాలి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ స్వీట్ ఇష్టపడితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. చక్కెర వేసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. పల్స్ ఇచ్చుకుంటూ ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో లడ్డూలు చేసుకోండి. ఒక కప్పు బియ్య పిండికి మీడియం సైజ్ లడ్డూలు 10 అయ్యాయి. మీరు ఇందులో పల్లీలకు బదులుగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇందులో చక్కెరకి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బియ్యపిండి మలిద ముద్దలు రెడీ. ఈ కొలతలతో చేసుకోండి, స్వీట్ ఎక్కువ తక్కువ కాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి లడ్డూలు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సజ్జల లడ్డు. ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్లో ఒక కప్పు సజ్జలని తీసుకొని లో ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఒక 10 మినిట్స్ దాకా టైం పడుతుంది. వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ వేయించుకోవాలి. మనకి అర్థమైపోతుంది అనమాట, మంచి స్మెల్ వస్తుంది వేగిన తర్వాత. ఇలా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఎంత వీలైతే అంతవరకు మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు సజ్జలకి అరకప్పు బెల్లం తురుము వేసుకుని మళ్ళీ మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుని అలాగే 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. లడ్డూలు కట్టుకునే వీలుండేలాగా నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేదనుకుంటే ఇందులో పాలు కానీ నీళ్లు కానీ వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో లడ్డూలను చేసుకోండి. ఈ లడ్డూలు 10 రోజుల దాకా నిల్వ ఉంటాయి అన్నమాట. ఇలా పండగలప్పుడే కాకుండా రెగ్యులర్గా పిల్లలకి పెద్దవాళ్ళకి చేసి పెట్టండి, హెల్త్కి చాలా మంచిది. అప్పట్లో చాలా చాలా చేసుకునేవాళ్ళు, ఎందుకంటే అప్పట్లో మిల్లెట్స్ ఎక్కువగా దొరికేవి కదా. రోజుకి ఒక్క లడ్డు తింటే చాలు, చాలా బలం వస్తుంది. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ సజ్జల లడ్డు రెడీ. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో మలిద లడ్డూలు. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ముద్దలుగా చేసి నెయ్యి పెట్టుకుని మడుచుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా నెయ్యి కానీ నూనె కానీ పెట్టుకుని మడుచుకుంటే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా అన్నిటినీ ఒకేసారి రోల్ చేసుకుని పెట్టుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కుక్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కాల్చుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి. చపాతీలు చల్లారేలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని పావు కప్పు బాదం వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి.
బాదం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో పావు కప్పు నువ్వులు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీలు చల్లారిపోయాయి కదా, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఈ చపాతీలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో వేయించుకున్న బాదం అలాగే నువ్వులు కూడా వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. మీరు ఇందులో బాదం నువ్వులకు బదులు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. చూడండి ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు చక్కెర వేసుకుని మళ్ళీ ఒకసారి పల్సించుకోవాలి. ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని దాంట్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు ఇందులో చక్కెరకి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలని చేసుకోండి. ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఇందులో నువ్వులు బాదం వేసుకున్నాం కాబట్టి ఒక మంచి నట్టి ఫ్లేవర్ వచ్చిందనమాట, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి సద్దుల బతుకమ్మకి చేసుకునే 3 రకాల లడ్డూ రెసిపీస్. మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.